క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సోదరులారా, ఆదివార ధ్యానాంశానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాడు తల్లి శ్రీ సభ 5వ సామాన్య ఆదివారంలోకి అడుగుపెడుతున్నది. ఈనాటి సువిశేష పఠనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు మనం చదువుకుంటున్నాం. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పదనము కోల్పోయిన ఎడల దాన్ని తిరిగి పొందుకోలేము. అటు ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడిరే కానీ మరెందుకు పనికిరాదు అనేసి మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం మనందరం కూడా చదువుకుంటున్నాం. ఈనాడు సువిశేష పఠనంలో మీరందరూ కూడా ఉప్పు వలె ఉన్నారు. మరి ఉప్పు తన ఉప్పదనము కోల్పోతే అది దేనికి పనికిరాదు, అది పారవేయటం తప్ప దేనికి పనికిరాదు అనేసి ఈరోజు యేసు ప్రభు వారు మనందరినీ కూడా మరి ఉప్పుతో పోలుస్తున్నారు. ఉప్పు అనేది మనందరం కూడా చూసినట్లయితే ప్రియ సహోదరి సోదరులారా, ఈనాటి ధ్యానాంశంలో ప్రత్యేక విధంగా ఉప్పుకున్నటువంటి గుణాలు ఏంటి, ఉప్పు మరి దేవుడు ఎందుకని ఉప్పుతో పోలుస్తున్నాడు అన్న విషయం గురించి మనందరం కూడా ఈరోజు ధ్యానించుకుందాం. ఉప్పు అనేది భోజన పదార్థాలు వాడుతూ ఉంటారు. ఉప్పుకి చాలా చరిత్ర అనేది ఉంటుంది. కొన్ని మత సంబంధమైనటువంటి భావాలు అనేవి తెలుసుకుందాం. ఉప్పు అనేది ఎక్కడ ఎందుకు వాడుతూ ఉంటారు అన్న విషయం గురించి మనందరం కూడా ధ్యానించుకుందాం. అన్య మతస్థులు ఉప్పును నైవేద్యంగా వారి యొక్క దేవుళ్ళకు పెడుతూ ఉంటారు. ఉప్పును దుష్ట ఆత్మలకు విరుగుడి శక్తిగా భావిస్తూ ఉంటారు. మరి ఉప్పు అనేది పుట్టినటువంటి బిడ్డకు 8 రోజుల తర్వాత పెదవిపై ఉంచుతారు. ఎందుకంటే ఆ ఉప్పు అనేది దాని యొక్క రుచిని తెలుసుకోవటానికై మరి అలా చేస్తూ ఉంటారు. మరి ఉప్పు అనేది యూదులకు స్నేహ సంబంధమైన చిహ్నంగా ఈ యొక్క ఉప్పుని పరిగణిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరులారా, మనం కూడా చూసినట్లయితే భారతదేశంలో 1930వ సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున మరి ఉప్పు సత్యాగ్రహం అనేది మన భారతదేశంలో జరగడింది. కాబట్టి ఉప్పు అనేది మనందరము కూడా అనేక రకాలుగా అనేక చోట్ల వాడుతూ ఉంటాము. శ్రీసభ ఆచారం ప్రకారము మరి జ్ఞానస్థానం ఇస్తున్నటువంటి తీర్థంలో కానీ, అదేవిధంగా మన మీద చల్లుతున్నటువంటి పవిత్ర తీర్థాల మీద ఈ యొక్క ఉప్పు అనేది ఉపయోగిస్తూ ఉంటారు. ఆ యొక్క తీర్థ జలాల్లో ఉప్పును కలుపుతూ మరి దుష్టాత్మలకు విరుగుడు శక్తిగా, అదేవిధంగా ప్రజలను వస్తువులను పవిత్రపరచడానికై, సాతాను దాడి నుండి మనందరినీ రక్షించటానికై ఈ ఉప్పు అనేది వాడుతూ ఉంటారు. లేవికాండము 2వ అధ్యాయము 13వ వచనంలో చూసుకున్నట్లయితే ఉప్పు నిబంధన గురించి మనందరం కూడా అక్కడ చూడవచ్చు. ప్రతి ఒక్క ధాన్య బలిలో ఈ యొక్క ఉప్పుని చేర్చమనేసి ఆ యొక్క నిబంధన అనేది తెలియపరుస్తున్నది. ఉప్పుకున్నటువంటి గుణాలు ఏంటి? ఉప్పు పరిశుభ్రంగా ఉంచుతుంది, కుళ్ళిపోకుండా మరి ఈ యొక్క ఉప్పు కాపాడుతుంది, చక్కటి రుచిని అనేది ఇస్తుంది. ఒక్కొక్కటిగా మనం పరిశీలించినట్లయితే మరి ఉప్పు పరిశుభ్రంగా ఉంచుతుంది కాబట్టి దేవుడు మనల్ని కూడా పరిశుభ్రంగా ఉంటున్నాడు. పాపములు పడిపోకుండా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటూ ఒక నిర్మలమైనటువంటి హృదయం కలిగి ఉండాలనేసి దేవుడు మనల్ని మన యొక్క హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచమనేసి, ఉప్పు ఎలాగైతే పరిశుభ్రపరిచే గుణముందో అలాగనే మన యొక్క హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, శుద్ధులుగా ఉండాలి అనేసి దేవుడు తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, నిర్మల హృదయులు ధన్యులు, వారు దైవదర్శనం పొందుకుంటారనేసి మనం చూస్తున్నాము. అదేవిధంగా యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే, హృదయమునకు ఉన్నటువంటి కపటము దేనికి లేదు, కాబట్టి హృదయం అనేది మరి పాపంలో పడిపోకుండా మనందరము కూడా పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి జీవించాలి అనేసి దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనం ఎల్లప్పుడూ ఈ జీవించినటువంటి జీవితం మొత్తము కూడా మనందరము కూడా ఎలాంటి పాపము చేయకుండా పరిశుభ్రంగా పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి మనందరము కూడా యోగ్యంగా ఉండాలి. ఉప్పుకున్నటువంటి 2వ లక్షణం ఏంటి అంటే,
చెడిపోకుండా ఈ ఉప్పు అనేది కాపాడుతూ ఉంటుంది. ఆ రోజులో చూసినట్లయితే ఫ్రిడ్జ్లు అనేవి లేవు. మరి ఏదైనా తయారు చేసి పిండి వంటలు కానీ ఏదైనా కానీ తయారు చేసేసి మరి ఒక రెండు మూడు రోజులు ఉంచుకోవాలన్నా ఒక నాలుగు రోజులు ఉంచుకోవాలనుకున్నా కానీ ఈ ఉప్పు అనేది కుళ్ళిపోకుండా మరి కాపాడుతూ ఉంటుంది. కాబట్టి అందుకే ఈ ఉప్పు అనేది ప్రతి ఒక్క వస్తువును ప్రతి ఒక్క తినేటటువంటి పదార్థాన్ని మరి కుళ్ళిపోకుండా వాసన రాకుండా ఉంచుతుంది. కాబట్టి దీనికి గొప్ప లక్షణము అనేది ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా మనము కుళ్ళిపోకుండా మనం ఎప్పుడైతే పాపము చేస్తూ ఉంటామో ఎప్పుడైతే ఇతరులకు ద్రోహం చేస్తూ ఉంటామో మన జీవితంలో మనం యొక్క హృదయము మనము కుళ్ళిపోతూ ఉంటాము. మనము ఒక్కసారి పాపము చేస్తామంటే ఆ పాపము అనేది మనల్ని అనేక విధాలుగా మరి అనేకమైనటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సోదరులారా, కాబట్టి ఉప్పు ఎలాగైతే చెడిపోకుండా మరి అది చక్కగా మరి ఉంచుతుందో అలాగనే మనము కూడా చెడిపోకుండా మన జీవితాలని నాశనం చేసుకోకుండా మనందరము జీవిస్తూ ఉండాలి. బిడ్డలారా, మనందరము కూడా మన జీవితాల్లో మరి ఎలాంటి పాపము చేయకుండా మనందరము జీవిస్తూ మనము చెడిపోకుండా ఇతరుని చెడగొట్టకుండా మనందరము కూడా జీవించుదాం. ఇకపోతే మూడవ లక్షణము, ఉప్పుకున్నటువంటి మూడవ లక్షణం ఏంటంటే, మూడవ గుణం ఏంటంటే చక్కటి రుచినిస్తుంది. మనం చూసినట్లయితే మనం తినేటటువంటి పదార్థాల్లో మరీ ముఖ్యంగా మనం చేసుకునేటటువంటి కూరలలో ఉప్పు లేకపోతే లేకపోతే ఏదైనా ఏ వంటకం అయినా ఉప్పు లేకపోతే అదంతా కూడా సప్పగా ఉంటుంది. కాబట్టి ఉప్పు లేనటువంటి ఏ పదార్థమైనా కానీ చక్కటి రుచిని అనేది ఇవ్వలేదు. కాబట్టి మరి ఉప్పు ఎలాగైతే చక్కటి రుచినిస్తుందో అదే రీతిగా మనందరము కూడా మన జీవితంలో మంచిని కలిగి మంచిని ఇతరులకు పంచిపెడుతూ చక్కటి రుచిని అనేది మనం ఇతరులకు ఇస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితం అనేది ధన్యమవుతుంటుంది. ప్రియ సహోదరి సోదరులారా, మన జీవితంలో చాలాసార్లు మనము ఇతరులకి మంచిని రుచిని ఇవ్వలేకపోతూ ఉంటాము. మరి ఉప్పు తక్కువ అయిపోతే ఎలాగైతే మనందరము బాధపడుతూ ఉంటామో అదే రీతిగా మనలో మంచితనం అనేది తగ్గిపోతే ఇతరులందరూ కూడా బాధపడుతూ ఉంటారు, మనము బాధపడుతూ ఉంటాము. కాబట్టి మన దగ్గరికి ఎవరు వస్తున్నా కానీ మనకున్నటువంటి మంచితనంతో ఇతరులను ప్రేమిస్తూ ఇతరులను గౌరవిస్తూ ఇతరుల మీద జాలి చూపిస్తూ ఇతరులకు సహాయపడుతూ మనందరము నిరంతరము చక్కటి రుచిని అంటే చక్కటి మంచితనాన్ని కలిగి మనం జీవించినట్లయితే మన జీవితంలో ఎన్నో అద్భుతాలను చవి చూడవచ్చు, ఎన్నో వరాలు మనందరము కూడా పొందుకోవచ్చు. ప్రియ సహోదరి సోదరులారా, చాలాసార్లు మనందరము కూడా మన నుండి మంచినివ్వలేకపోతూ మన నుండి మంచి రుచిని వాళ్ళు పొందుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఇతరులను గౌరవిస్తూ మనందరము జీవించినట్లయితే ఇతరులకి మన మంచితనంతో ఇతరులతో ఉన్నట్లయితే మనందరము కూడా దీవించబడుతూ ఉంటాము. కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ మూడు లక్షణాలు ఎలాగైతే ఉప్పుకున్నాయో, ఒకటి పరిశుభ్రంగా ఉంచటము, మనము మన యొక్క ఆత్మ మన యొక్క హృదయం అనేది పరిశుభ్రంగా ఉంటుందా, నిర్మలమైనటువంటి హృదయం కలిగి ఉంటున్నామా, ఆత్మ పరిశీలన చేసుకోవచ్చు. అదేవిధంగా మరి ఎలాగైతే చెడిపోకుండా ఈ యొక్క ఉప్పు కాపాడుతుందో మన జీవితంలో మనము చెడిపోకుండా మనము ఇతరులకి మంచి చేయాలనే ఆలోచనతో మనందరం జీవిస్తూ ఉండాలి. లేకపోతే మూడవదిగా చక్కటి రుచినివ్వాలి. మన నుండి మంచిని పొందుకోవాలి తప్ప చెడుని ఏమాత్రం కూడా వాళ్ళు రుచి చూడకూడదు. ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మనం మంచితనంతో మనందరము కూడా జీవిస్తూ ఉండాలి. కాబట్టి ఉప్పు ఎలాగైతే దేవుడు చెబుతున్నాడో, మీరు ఈ భూమికి ఉప్పు వలె ఉన్నారు, ఉప్పు ఎలాగైతే మంచి లక్షణాలు కలిగి ఉన్నదో అదే రీతిగా మనందరము కూడా మంచి లక్షణాలు కలిగి మనందరము కూడా మరి మనలో ఉన్నటువంటి ఉప్పుదనాన్ని మనలో ఉన్నటువంటి ఉప్పు ఉప్పుదనాన్ని కోల్పోతే
పారవేస్తూ ఉంటారు. అలాగనే మనలో ఉన్నటువంటి మంచితనం కానీ, మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మంచి లక్షణాలు మనము కోల్పోతే, పాపము చేసి దేవుడికి దూరం అయిపోతే, మనందరము కూడా లోకము చేత ఏలెత్తి చూపించబడుతూ ఉంటామో, లోకములో మనందరము కూడా ఎలాంటి మరి మంచి చేయలేకపోతూ మన జీవితాలన్నిటిని కూడా నాశనం చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఈరోజు ప్రత్యేక విధంగా ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి ఒప్పుకునేటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిగి, ఒకటి మన హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం, మనము చెడిపోకుండా ఇతరులను చెడగొట్టుకోకుండా మనందరము జీవించుదాం. చక్కటి రుచిని, మంచితనాన్ని, ప్రేమను, విశ్వాసాన్ని కలిగి మనందరము జీవిస్తూ మన జీవితంలో అనేకమైనటువంటి అనుగ్రహాలు పొందుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, గచ్చిన కాలమంతా మమ్మల్ని అందరినీ దీవించి కాచి కాపాడేందుకు వేలాది వందనాలు తండ్రి. ఈరోజు ప్రత్యేక విధంగా ఈ వాక్యమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, వారికి కావలసినటువంటి అనుగ్రహాలను వారికి దయచేయండి, వచ్చేసేటటువంటి ప్రతి ఒక్క పనిలో మీ యొక్క తోడ్పాటును దయచేయండి, వారిపై మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని కొమ్మరిస్తూ వారికి కావలసినటువంటి ప్రతి ఒక్క అనుగ్రహాన్ని దయచేస్తూ ఎల్లప్పుడూ కూడా ఉప్పు వలె ఉంటూ మా జీవితాలన్నిటిని కూడా నాశనం చేసుకోకుండా, నీకు దూరం కాకుండా ఇతరులను ప్రేమిస్తూ మరి ఇతరులతో మంచితనాన్ని కలిగి జీవిస్తూ మేమందరము కూడా నీ ప్రియమైనటువంటి బిడ్డలుగా, నీ యొక్క విశ్వాసులుగా, నీ యొక్క సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.